అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. గుర్తుపెట్టుకోండి, నేను కిషోర్ కుమార్. ఒక రాజకీయవేత్త రాజనీతిజ్ఞుడిగా ఎప్పుడు మారతాడు అనేటటువంటి సందేహం ఎవరికైనా కలిగితే, ఇప్పుడు ఈ స్టోరీని లేదంటే నేను చూపించబోయేటటువంటి ఈ అంశాలను చూపిస్తే చాలు, ఎస్, పరిపూర్ణమైనటువంటి రాజకీయవేత్త రాజకీయ నీతిజ్ఞుడిగా రాజనీతిజ్ఞుడిగా మారిపోయాడని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూపించుకోవచ్చు. ఇలా ఉన్నట్లయితే, ఈ రకమైనటువంటి భావజాలంతో ఉన్నట్లయితే, ఈ రకమైనటువంటి నడవడికతో ఉన్నట్లయితే, ఒక రాజకీయవేత్త రాజనీతిజ్ఞుడిగా మారతాడని చెప్పేసి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీని, ఇందులోని వ్యక్తుల్ని ఖచ్చితంగా మీరు ఒక ఉదాహరణగా చూపించుకోవచ్చు. ఇంత చెప్తున్నాను కదా, నేనేదో ఆ రాజకీయవేత్తకు కొమ్ము కాస్తున్నానో, లేదంటే ఆ రాజకీయవేత్త పార్టీకి సపోర్ట్ చేస్తున్నానో, లేదంటే అతన్ని అతని పార్టీని నెత్తికెత్తుకుంటున్నాను అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. కేవలం ఒక మంచి అంశాన్ని, ఒక మంచి ఉదాహరణని చూపించేటటువంటి ప్రయత్నం మాత్రమే నేను చేయబోతున్నాను. అంతకుమించి దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే, ఏంటా అంశం, ఎవరా రాజకీయవేత్త, ఎవరు ఆ రాజనీతిజ్ఞుడు అనేటటువంటి పాయింట్లోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ ఒక వీడియో మీరు చూడాలి. అందులోని అంశాలు మీరు గ్రహించాలి, గమనించాలి. విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తాను. కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది. కమ్మ కులానికి కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన. అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో, ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. ఈయన గురించి నేను చెప్పక్కర్లా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన ఆ కులం కాదు, కమ్మ కులం కాదు ఈయన. కానీ ఆ కులం గురించి మాట్లాడినటువంటి మాటలు, జస్ట్ ఒక చిన్న లైన్ మాత్రమే నేను వినిపించాను, ఎన్ని ఆణిముత్యాలు లాంటి మాటలు మాట్లాడారు. సరే, కమ్మ కులం అనేది ఆకాశానికి ఎత్తాడు పొగడాడని చెప్పేసి ఈరోజు నేను మాట్లాడలేదు, ఇక్కడ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. మరి ఇదే రెడ్డి కులానికి చెందినటువంటి, నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే కమ్మల మీద ఎంతటి విద్వేషాన్ని పెంచుకున్నాడు, ఎంతటి విషం జల్లాడు. ఆయన వంది మాగదులు, ఆయన పరివారం ఏ విధంగా ఇప్పటికీ స్టిల్ ఈరోజు కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు కూడా అదే కులాన్ని టార్గెట్ చేస్తూ పదే పదే కాకుల్లాగా పొడిచి పుండి మీద కారం చల్లినట్టుగా మాట్లాడుతూ మంట రేపుతూ కుల విద్వేషాన్ని రచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఆ కులాన్ని దోషిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో చూసిన తర్వాత ఆయనకి ఈయనకి ఎంత తేడా అని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి మనం స్పష్టంగా అనుకోవచ్చు. ఆయన రెడ్డే, ఈయన రెడ్డే, కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావం భావజ. ఇది ఏ సందర్భంలో అంటే, కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ యొక్క ప్రారంభంగా ఒక మీటింగ్ని పెట్టుకొని దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆహ్వానించిన వెంటనే ఆహ్వానాన్ని కాదనకుండా, అరే నా కులం కాదు కదా, వాళ్ళెవరో కదా అని చెప్పేసి అనుకోకుండా వచ్చారు. తన మనసులో ఉన్నటువంటి భావాన్ని, తన మనసులో ఉన్నటువంటి మంచి అంశాలను, ఆ కులం పట్ల తనకున్నటువంటి ప్రేమని, అభిమానాన్ని, కృతజ్ఞతని ఇలా మాటల రూపంలో వెల్లడించారు. సరే అనుకోవచ్చు, రాజకీయవేత్తలకి ఓటు బ్యాంకు కూడా ముఖ్యమే, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటారు, అందుకనే ప్రతి కులాన్ని పొగుడుతూ ఉంటారని చెప్పేసి కొంతమంది చాలా తేలిగ్గా తీసిపరేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. కాదన్న, దీని వెనక
రాజకీయ ఉద్దేశాలు ఏవీ లేవా, ఓట్లు అవసరం లేదా అనుకుంటే ఎస్, ఆ భావం రాజకీయవేత్తకు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క నడతలో ఎక్కడో ఒక చోట మనం ఈ స్టెప్ తీసుకుంటే రాజకీయంగా ఎన్నికల్లో మనకు ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది. కానీ ప్రతి సందర్భంలో లెక్కలు వేసుకున్నట్టుగా, కొలతలు వేసుకున్నట్టుగా చెయ్యరు. ఈ సందర్భంగా ఆయన ఒక మంచి మాట, పక్క కులం మీద ద్వేషం వేది జమ్మల, మరి ఇదే లెక్కలు, ఇదే అంశాలు అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తాయి కదా. ఆయనకు కూడా రాజకీయ ఆకాంక్షలు ఉంటాయి కదా, రాజకీయపు ఎజెండాలు ఉంటాయి కదా, రాజకీయపు లెక్కలు ఉంటాయి కదా. అయినా సరే ఆయన ఎందుకు కమ్మ కులం గురించి కనీసం ఒక మంచి మాట మాట్లాడటం సరికదా, నిత్యం విషం జమ్మటం, ఆయన పరివారం నిత్యం ఆ కులాన్ని టార్గెట్ చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏ కమ్మ వాళ్ళ ఓట్లు వాళ్ళకి అవసరం లేదా? రాజకీయంగా కమ్మవాళ్ళు అవసరం లేదా? కమ్మవాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ రాష్ట్రానికి అవసరం లేదా? ఇక్కడ కులాన్ని తీసుకురావటం అనేది కాదు నా ఉద్దేశం. ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఆ కులం ఏదో గొప్ప, ఈ కులం ఏదో తక్కువ, వాళ్ళు మాత్రమే ఇదే అని చెప్పేసి అక్కడ చెప్పే ప్రయత్నం నేను చేయట్లేదు. కేవలం ఇద్దరు వ్యక్తుల్ని పోల్చి చూపించి, ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పోల్చి చూపించి, ఒకళ్ళు రాజనీతిజ్ఞుడిగా మారినటువంటి తీరుని, మరొకళ్ళు మాత్రం అధఃపాతాళానికి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని జస్ట్ పోల్చి చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి అయిపోయారు. అయినా సరే ఆయనలో ఒక కులం పట్ల ద్వేషం మాత్రమే ఇప్పటి వరకు మనం చూసాం, ఈరోజు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇదే రేవంత్ రెడ్డి దగ్గర ఆ కులం పట్ల ఏమాత్రం ద్వేషం కాదు కదా, ఇంకా అభిమానాన్ని కూడా చూస్తున్నాం. అభిమానం లేకపోయినా పర్వాలేదు, ఎవరికి నష్టం లేదు, అభిమానం ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ద్వేషం అనేది ఉండక్కర్లా. అకారణమైనటువంటి ద్వేషం ఎందుకో అనేది తెలియదు, ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి, ఆయన పరివారానికి, ఆ పార్టీకి ఎందుకు అనేది ద్వేషం ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. బహుశా రేపు భవిష్యత్తులో ఏదన్నా ఒక గొప్ప శాస్త్రవేత్త వచ్చినా సరే కనిపెడతాడనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకు ఆయనకి ఆ కులం అంటే అంత ద్వేషం, ఎవరు ఇంతవరకు కనిపెట్టలేకపోయారు? ప్రేమ చూపించడానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ద్వేషానికి అసలు ఎందుకు వస్తుందో, ఎందుకు పుడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మారిపోయాడు అంటే, సారీ ఎప్పుడో మారిపోయాడంటే, ఈరోజుకి దాన్ని కొనసాగిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒకళ్ళు ఒక రకంగా, మరొకళ్ళు మరో రకంగా, ఒకళ్ళు రాజనీతిజ్ఞుడిగా, మరొకరు రాజకీయంగా అధఃపాతాళానికి పడిపోయినటువంటి తీరును ఎత్తి చూపించేటటువంటి ప్రయత్నమే. అంతే తప్ప ఏదో ఆ కులం గురించి మంచి మాటలు మాట్లాడితే, ఆ కులంని ప్రస్తుతిస్తే, కీర్తిస్తే, నెత్తిన పెట్టుకుంటే గొప్ప అనైతే నేను ఎక్కడ చెప్పక్కర్లేదు. కానీ ఆ కులం పట్ల అకారణ ద్వేషం ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న. ఆ రోజుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతం తర్వాత, అంటే ఆయన కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత, అబ్బో ఇక విపరీతంగా విషయం చెమ్మటం అనేది మొదలుపెట్టారు. అంతేకన్నా ముందే 2019 కన్నా ముందే కమ్మడిఎస్పీలు, సిఐల్ని కమ్మడిఎస్పీలుగా ప్రమోట్ చేశారు. 35 మంది కమ్మడిఎస్పీలను ఇచ్చారు. మొత్తం ఆకులమేనా అని చెప్పేసి లేనిపోని అవాకులు చవాకులు విషయం చెమ్మే ప్రయత్నం. తీరా జగన్మోహన్ రెడ్డి సర్కారే 35 మంది కాదు, కేవలం 2 ముగ్గురు మాత్రమే కమ్మవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా వేరే కులాల వాళ్ళు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నువ్వు కరోనా కాదు నీకు కమ్మరోనా సోకిందని చెప్పేసి స్పీకర్ వంటి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. కమ్మ ఆఖరికి విజయసాయిరెడ్డి కూడా తన మీద వచ్చినటువంటి ఆరోపణలు, నువ్వు డిఎన్ఏ టెస్ట్కు సిద్ధమా అని చెప్పేసి ఒక పక్క మదన్మోహన్ ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక ఆ వార్తలు చూపించేటటువంటి మీడియా ఛానల్స్ మీద పడిపోయి కమ్మ ఛానల్స్, కుల ఛానల్స్, కమ్మ ఛానల్స్, కుల ఛానల్స్ అని చెప్పేసి నిత్యం అదే మాట. ఈరోజు తెలుగుదేశం పార్టీని కూడా ఆయన కామెంట్ చేశారు, మీరు ఈ యొక్క దాడులను అరికట్టకపోతే ఒక కులానికి మాత్రమే సపోర్ట్ చేసేటటువంటి పార్టీగా మిగిలిపోతారని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా కులాన్ని తీసుకొచ్చారు. అంటే అక్కడ స్పేస్ లేదు కానీ ఆయన తీసుకున్నాడు అని చెప్పేసి త్రివిక్రమ్ డైలాగ్ లాగా, అక్కడ స్పేస్ లేకపోయినా ఏదో ఒక సందర్భంలో ఎలాగో కలాగా కులాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏది ఆవు వ్యాసం లాగా, నీకు సంబంధం ఉన్నా లేకపోయినా సరే ఆవు తెల్లగా ఉండును, పాలు తెల్లగా ఉండును, ఆవు గడ్డి తినను అనేదో ఒక ఆవు కథ, ఆవు వ్యాసం ఉంటుంది కదా. ఏ ఇష్యూ వచ్చినా సరే చివరికి ఆవు వ్యాసం చెప్పినట్లుగా, ఏ అంశం వచ్చినా సరే చివరికి కమ్మ కులాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ విషం. అసలు ఆ పార్టీలో చేరాలంటేనే కమ్మవాళ్ళ మీద విషం జిమ్మాలి అనేటటువంటి స్థాయిలో క్వాలిఫికేషన్ ఉందేమో అని అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ జనాన్ని, ఆ తీరుని, ఆ మనుషుల్ని చూసిన తర్వాత
ఎంత తేడా ఆయనకి ఈయనకి ఎంత తేడా అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కళ్ళు అనుకుని తీరతారు. తన సాటి మనిషిని, తన సాటి కులాన్ని, తన సాటి సమాజాన్ని ప్రేమించగలిగినటువంటి మనిషి మాత్రమే మనిషిగా ఉన్నతుడు. ఇదే అంశం రాజకీయవేత్తలకు కూడా, రాజకీయ నాయకులు కూడా వర్తిస్తుంది. సాటి వాళ్ళని, సాటి నాయకులని, సాటి సమాజాన్ని, సాటి కులాన్ని ప్రేమించగలిగినప్పుడే వాళ్ళు రాజకీయవేత్త నుంచి రాజనీతిజ్ఞులుగా మారుతారు. సమాజంలో కులాలు మతాలు ప్రస్తావన లేకుండా అందరినీ సమానంగా చూడగలిగినప్పుడే, సమధర్మాన్ని పంచగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాటల్ని మనం జగన్మోహన్ రెడ్డితో పోల్చుకొని కనుక చూసినట్లయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిలో ఒక రాజనీతిజ్ఞుడు కనబడుతున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది ముఖ్యంగా నేను తీసుకున్నటువంటి టాపిక్. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి అంశాలు ఇవి. మరి నా లాజిక్ కరెక్ట్గా ఉందా లేదా, నేను కరెక్ట్గానే మాట్లాడానా లేదా, కరెక్ట్గానే విశ్లేషణ చేయగలిగానా లేదా అనేది మీ కమెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియచేయండి. ఒకవేళ నేను తప్పు చెప్పినట్లయితే, తప్పు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఖండించే ప్రయత్నం కూడా మీరు కమెంట్ రూపంలో చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి మన వీడియోని. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎక్కడ మర్చిపోకండి. నమస్తే.